వెల్కమ్ బ్యాక్. మీడియాపై దాడి అనే అంశం మీద చర్చిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది, తాజా ఘటన నేపథ్యంలో ఎంతవరకు అవసరం తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేవలం ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి పరిధి మాత్రమే, దాన్ని ఎలక్ట్రానిక్ మీడియా దాని పరిధిలో లేదు. అందువల్ల ఏంటంటే, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి విచారణ కమిటీ వేయటానికి అనేక ఇబ్బందులు ఉంటాయి, వేయటానికి వీలు లేదు. అయితే చాలా కాలం నుంచి కూడా, అంటే దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా, ప్రింట్ మీడియా ఒకటే కాకుండా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది కాబట్టి ప్రింట్ మీడియా కంటే కూడా. అలాగే దాడులు కానీ మర్డర్లు కానీ ఈవెన్ మన యొక్క సౌత్లో కాకుండా నార్త్లో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. నార్త్లో అయితే మర్డర్లే జరుగుతున్నాయి, అసలు శవాలే కనిపించకుండా పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. అందువలన ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకురావాలని చెప్పి జర్నలిస్టుల అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేసాయి. తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, సుదీర్ఘంగా జర్నలిస్ట్ సంఘాలు ఇచ్చినటువంటి విజ్ఞప్తులను పరిశీలించి దానికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి దానికి సంబంధించిన రిపోర్టు కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ మీడియాను కూడా మా పరిధిలోకి తీసుకురండి అని కౌన్సిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత గత ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. మేము స్వయం ప్రతిపత్తి అంటే మా యొక్క అసోసియేషన్ ద్వారానే మేము రూల్స్ రెగ్యులేషన్స్ మేము పాటిస్తాము, మేము నియమ నిబంధనలు మేమే అనుసరిస్తాము కాబట్టి స్వీయ నియంత్రణ మేమే విధించుకుంటాము, మళ్ళీ మా మీద ఇంకొకరి పెత్తనం వద్దు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెత్తనం వద్దు అని చెప్పి వాళ్ళు అపోజ్ చేయటం వలన ఏదైతే వెళ్ళిందో, అంటే అది పూర్తిగా బిల్లు రూపంలోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వానికి, దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా గత ప్రభుత్వం ఇలా దాన్ని బిల్లును పక్కన పెట్టి ఉంది, మీరు దీనిని ఎందుకు టేక్ ఓవర్ చేయకూడదు అని చెప్పి మేము ప్రైమ్ మినిస్టర్కి మేము లెటర్ రాసాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నుంచి మాకు ఏం రిప్లై వచ్చింది తెలుసా, గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తారు కాబట్టి ఇది అవసరం లేదు అని చెప్పి గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయం ఈ ప్రభుత్వం కూడా తీసుకుంది. ఇంకా తేడా ఏముంది, బీజేపీ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ ఓనర్స్కి కొమ్ము కాసే పరిస్థితి ఉంది. మరి జర్నలిస్టులకు ఏం జరుగుతుంది ఇక్కడ, గత ప్రభుత్వం అదే చేసింటే మాకు రిప్లై ఇచ్చారు రిటర్న్గా, ప్రస్తుతం ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు రిప్లై వచ్చింది సేమ్ అదే స్టాండ్ మేము కూడా తీసుకున్నామని. అంటే ఇవాళ మరి ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు రక్షణ ఎలా కల్పిస్తారు, అలాగే వాళ్ళకి ఈ యొక్క వేజ్ బోర్డు పరిధిలోకి ఎలా తీసుకొస్తారు, వాళ్ళ యొక్క సాంఘికమైనటువంటి భద్రత ఏంటి, ఉద్యోగ భద్రత ఏమిటి, వాళ్ళ కలిగే ఆరోగ్య వాళ్ళ కుటుంబ యొక్క సంక్షేమ పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో. ఎందుకంటే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పరిధిలోకి రానప్పుడు వీళ్ళు సాప్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ కింద కేవలం కార్మికులు దాని కింద వస్తారు కాబట్టి ఏ విధంగా రక్షణ కల్పించగలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఒక మన వ్యవస్థను అడగాలి అంటే నువ్వు జర్నలిస్టా అంటే ఏమి జర్నలిస్టు, ఎలక్ట్రానిక్ మీడియాలో మనము రిపోర్టర్ను రాసి అతనికి ఏదో లెటర్ ఇస్తాం, కానీ చట్టపరిధిలోకి వచ్చేసరికి అతను చట్టపరిధిలోకి రావడం లేదు, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లో లేడు కాబట్టి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసి ఎలక్ట్రానిక్ మీడియాను చేర్చాల్సి ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా అమెండ్మెంట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాను పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇవి కాకుండా మామూలుగా కూడా జర్నలిస్టులకి ప్రత్యేక చట్టం ఉండాల్సిన అవసరం ఉంది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏవైనా దాడులు జరిగితే సిఆర్పిసిని అమలు చే అమెండ్మెంట్ చేయకపోతే అతనికి రక్షణ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియకపోతే ఈ దాడులు జరుగుతాయి. అతనికి జోలికి వెళితే నాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వస్తుంది, నన్ను అరెస్ట్ చేస్తే బెయిల్ రాదు అనే సంగతి తెలిస్తే తప్ప వాడు దాడి చేయకుండా ఉంటాడు. అది అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇవాళ మా యూనియన్ కూడా తీవ్రమైన డిమాండ్ చేసింది, ఈ సిఆర్పిసిని మార్చండి, ఇవాళ డాక్టర్స్ ప్రొఫెషన్స్కి డాక్టర్లకైతే ఏ విధమైన చట్టం ఉందో అలాంటి చట్టాన్ని చట్టపరిధిలోకి తీసుకురండి జర్నలిస్టులు కూడా, అప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది, సమాజంలో ఇట్లాంటి ఈ అరాచక శక్తులు దాడి చేయకుండా భయం అనేది కలుగుతుంది అని చెప్పడం జరిగింది. కానీ
ఏ ప్రభుత్వానికి కూడా ఇక్కడ పాలకులు అందరూ ఒకటే, అది కాంగ్రెసా బీజేపీ లేకపోతే ఇంకొక పార్టీనా అనేది కాదు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఎంతసేపు ఉన్నా కూడా ఓనర్స్ వైపు వెళ్తున్నాయి. నిజంగా జర్నలిస్టుల వైపు వెళితే ఈ పార్టీకి ఈ మార్పులన్నీ వచ్చేటివి. మార్పులన్నీ రాలేదు. మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయినా జర్నలిస్టులకు ఫేవర్గా పనిచేస్తుందేమని మేము నమ్మి మేము ఉత్తరం రాస్తే, మరి ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము కూడా అదే స్టాండ్ తీసుకున్నామని మాకు రిప్లై ఇస్తే ఇంకా మరి చేయాల్సిందే. సో స్టాండ్ మార్చుకునే దిశగా, స్టాండ్ మార్చాలంటే ఏం చేయాలి? జర్నలిస్ట్ సంఘాలన్నీ కలిపి ఎలాంటి ఒక ఉద్యమం? మీరు కరెక్ట్ చెప్పారు. జర్నలిస్ట్ సంఘాలు అందరూ కలిసి ఉద్యమం చేయగలిగితే, తీవ్రమైన నిరసన వ్యక్తం చేయగలిగితే ప్రభుత్వం కదిలే అవకాశం ఉంది. ఇక్కడ జర్నలిస్ట్ సంఘాల మధ్య ఐక్యత లేదు. జర్నలిస్ట్ సంఘాల్లోని గ్రూపులు, ఒక సంఘంలోనే రెండు గ్రూపులు లేదా మూడు గ్రూపులు, లేదా కోర్టులకు వెళ్ళడం, అలాగే జర్నలిస్టుల మధ్య ఏమాత్రం ఐక్యత లేదు. ఇవాళ ఐక్యత ఉంటే ఇట్లా ఆడుకోరు మనల్ని. ఐక్యత లేకనే ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ మరి మనము జర్నలిస్ట్ సంఘాలు అందరం కలిసి, ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగింది, అందరు సంఘాలు వెళ్ళి చీఫ్ మినిస్టర్ కానమైన ఆపగలుగుతామా? రండి మరి పోదాం. ఎవరు రారు? ప్రైమ్ మినిస్టర్ కానమైన ఆపగలే శక్తి మనకు లేదా? వెళ్దాం వస్తారా? ఎవరు రారు? మరి ఇవాళ మాకే కాదు ఇతర సంఘాలకు కూడా తెలుసు ఆ విషయం. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు అని మళ్ళీ ఎవరు స్పందించారు? ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. అంటే ఇవాళ ఓనర్స్ యొక్క పరిస్థితులను బట్టి అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా నలిగిపోవడం తప్ప వ్యతిరేకించే పరిస్థితి లేదు. నేను వ్యతిరేకిస్తే మా ఓనర్ నన్ను ఉద్యోగంలో ఉంచుతాడో, ట్రాన్స్ఫర్ చేస్తాడో, లేదంటే సస్పెండ్ చేస్తాడో, లేదా తొలగిస్తాడో అని భయము. ఇప్పుడు అతను కూడా ఏదో ఒక యూనియన్లో ఉంటాడు. ఓనర్ ఏమో ఎవరికో పార్టీకు కొమ్ము కాస్తూ ఉంటాడు. లక్ష్మణ్ గారు, సిఐ బిలాలుద్దీన్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పొన్నూరు సిఐ, సిఐ గారు, బిలాలుద్దీన్ గారు నమస్తే, చెప్పండి. మా రిపోర్టర్ ప్రసాద్ పై దాడి జరిగింది, కానీ దాడి జరిగిన తర్వాత అలసత్వం, కాలయాపన జరిగిందనే విమర్శ, మీరేం చెప్తారు? అది విమర్శనండి, వాస్తవం కాదు. దాడి జరిగిన వెంటనే వాడు ఇచ్చిన రిపోర్ట్ పైన కేసు రిజిస్టర్ జరిగింది. కానీ దాడి నిన్న సాయంత్రం జరిగింది. హోం మంత్రి చినరాజప్ప గారు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ బిలాలుద్దీన్ గారు చెప్పండి, చెప్పండి. చినరాజప్ప గారు కూడా, హోం మంత్రి చినరాజప్ప గారు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ మీరు రెస్పాండ్ కాలేదు, అలసత్వం చూపించారంటున్నారు. సో వ్యభిచార ముఠా నిర్వహిస్తున్నారు, వ్యభిచార ముఠాకి నిర్వాహకులుగా ఉన్న వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారు? అన్ని అవాస్తవాలండి, అవాస్తవాలు. అరాచక శక్తుల్ని, అసాంఘిక కార్యకలాపాలని వెలుగులోకి తీసుకొచ్చే మీడియాపై మీడియాకు మీ సపోర్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. చందు జనార్దన్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో. చందు జనార్దన్ గారు, మీరు మాట్లాడతారా? సే గారు, ఈ జరిగిన సంఘటన తర్వాత కొంత జర్నలిస్టు మిత్రులు కానీ యాజమాన్యం కానీ మిమ్మల్ని కలిసిన సందర్భంలో మీరంతా కూడా, జర్నలిస్టులు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అంతా కూడా సరైన లేరు, ఇంత దొంగలే ఉన్నారనే ఒక కామెంట్ మీరు అన్నట్టుగా మేము మా దృష్టికి వచ్చింది. దీని మీద వాస్తవమేనా, మీరేమంటారు? మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుని ఆ విధంగా ప్రస్తావించలేదండి. ఏదైనా సమస్య ఉంటే సమస్య గురించి, ఇన్ఫర్మేషన్ గురించి జర్నలిస్ట్ రావచ్చు, కానీ మధ్యవర్తులుగా రాకూడదు అనే విషయం చెప్పానండి. అది అంతేగాని మాకు జర్నలిజం మీద చాలా గౌరవం ఉంది, జర్నలిస్ట్ అంటే మాకు చాలా గౌరవం ఉంది, అటువంటి ప్రస్తావన చేయలేదండి. ఇప్పుడు ఒక్క నిమిషం, రమేష్ బాబు జర్నలిస్ట్ని మాట్లాడుతున్నా మీతో హైదరాబాద్ నుంచి. మధ్యవర్తిగా కాదు, బాధిత తరఫున కూడా రాకూడదు ఆ జర్నలిస్టు. బాధితుడు ఎవరైతే ఉంటారో అతన్ని వెంట పెట్టుకుని ఒక జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నించడానికి మీ స్టేషన్కి రాకూడదా? ఆ హక్కు జర్నలిస్టుకి లేదా సిఐ గారు? ఖచ్చితంగా రావచ్చు. మరి మీరు మధ్యవర్తి అనే పదాన్ని జర్నలిస్టులకు ఆపాదించకూడదు. అక్కడ బాధితుడు తరఫున వచ్చినప్పుడు బాధితుడు కానీ, బాధితుడితో తరఫున వచ్చాడు కానీ, మధ్యవర్తిగానో బ్రోకర్ గానో వచ్చాడు అనేటువంటి అభాండం మాత్రం జర్నలిస్టుల మీద వేయద్దు. ఆ అధికారం మీకు లేదు. ఆ అధికారం, అహంకార ధోరణిని కప్పిపుచ్చుకోండి కాసేపు. అవన్నీ ఏం లేవండి, మేము ఎప్పుడు కూడా గౌరవిస్తున్నాం వాళ్ళని. ఆ విధంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం, గౌరవంగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవిస్తున్నామండి. లక్ష్మణ్ గారు మీతో ఇప్పుడు, అంతకుముందు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరు, నేషనల్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ఉప లక్ష్మణ్ గారు మీతో మాట్లాడతారు. సిఐ గారు మాట్లాడు. సిఐ గారు, ఇక్కడ జరిగిన సంఘటనలో
మరి మీరు పోలీసు యొక్క వ్యవస్థ అసలు మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు? అక్కడ మరి అంత అరాచకం పనులు జరుగుతూ ఉంటే మహిళల విషయంలో మరి మీరు ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? జర్నలిస్టులు రంగంలోకి దిగి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు మీకు ఆ విషయాలు తెలియవా? తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా? పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టవంతంగా పనిచేస్తుందండి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టవంతంగా పనిచేస్తుంది. జాలసత్వం ఎక్కడ లేదండి. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి రావచ్చు, ఆ విధంగా వచ్చిన దానిపైన ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నాము. మేము కూడా మా ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నామండి. ఎటువంటి అలసత్వం చేయట్లేదండి ఇక్కడ. సో ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకున్నారని చెప్తున్నారు, కానీ నిన్న సాయంత్రం జరిగింది మీడియాపై దాడి, అది చంపేసే ప్రయత్నం, ఒక వ్యభిచార ముఠా చంపేసే ప్రయత్నం. దీనికి మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఏం చెప్తారు? ఫెడరేషన్ అధ్యక్షులు ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు మనతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు. గారు చెప్పండి, మీరు కంప్లైంట్ చేసిన వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారా లేకుంటే ఈ బాధితుల పక్షాన మాట్లాడుతున్నారా? ఎందుకంటే మీరు ఈ వ్యభిచారం జరుగుతున్నది అన్న సమాచారం తెలిసిన తర్వాత విలేకరులు వెళ్ళి అడిగితే అక్కడ వ్యభిచారం జరగట్లేదు, వాళ్ళు వాళ్ళకేమీ అలాంటి ఇది లేవు అని మీరు కామెంట్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? వ్యభిచారం గురించి అక్కడ కాదండి, అక్కడ విషయం ఏంటంటే ఇద్దరు లవర్స్ ఉన్నారన్న విషయంలో వాళ్ళిద్దరు కూడా మేము లవ్ చేసుకుంటున్నామండి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, పెద్దలకు సమక్షంలో వాళ్ళకు విచారించి వాళ్ళకి చెప్పి చేసుకోవాలనుకుంటామా అనేది వాళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన బోత్ సైడ్ పేరెంట్స్ ని పిలిపించామండి, స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందు విచారించామండి. ఏమండి ఇట్లా అంటున్నారు మీ పిల్లలు, మీ ప్రస్తావన ఏంటంటే మేము కూడా ఇష్టమే, వాళ్ళు పెళ్లి చేసుకుంటాను మేము అబ్జెక్షన్ చేయమని చెప్పిన తర్వాత వారి వారి పేరెంట్స్కి ఆ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. అంతేగాని అక్కడ అంతకంటే వేరే చేయలేదండి. అంటే వ్యభిచార వ్యవహారానికి ఈ విలేకరుల మీద దాడికి ఏమి సంబంధం లేదంటారు? వ్యభిచారానికి దానికి సంబంధం లేదండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ విధంగా మాకు మేము ఏదైతే ఏ మా లవర్తో పాటు మేము ఉన్నప్పుడు ఈ విధంగా మీరు ఫొటోస్ తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది ఇతని అభియోగం అండి, ఈ ముద్ద ఇది. సరే అతని అభియోగం ఏదైనా కానీ పూర్తిగా విచారించి ఏదైతే కరెక్ట్ ఉందో దాని ప్రకారం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఏమన్నా బుక్ చేశారా? వాళ్ళు యాక్చువల్గా అరెస్ట్ చేశామండి, ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేశాం ముద్దాయిని. అతను ఆ విషయం చెప్పాడండి, చెప్పిన దానిపైన అది కూడా విచారిస్తామండి. విచారించి దాంట్లో ఏదైనా వాస్తవాలు ఉంటే దాని ప్రకారం వెళ్తాం. బిలాలుద్దీన్ గారు, బిలాలుద్దీన్ గారు చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం. ఏంటంటే సెక్షన్ 5 ఆఫ్ ది పీటా యాక్ట్ తెలుసు కదా మీకు? అవునండి చెప్పండి. సెక్షన్ 5 ఆఫ్ ది పీటా యాక్ట్ ప్రివెంటివ్ ఆఫ్ ఇమోటర్ ట్రాఫికింగ్ యాక్ట్ ప్రకారంగా మీకు అరెస్ట్ చేసే అధికారం ఉందా? అరెస్ట్ కాదండి, ఇక్కడ అదుపులోకి తీసిన అధికారమైనా కూడా లేదు మీకు. పీటా 5 సెక్షన్ 5 ప్రకారంగా లవర్స్ ఉన్నా సరే మీరు అధికారం అదుపులోకి తీసుకునే అధికారం కూడా మీకు లేదు సెక్షన్ 5 పీటా యాక్ట్ ప్రకారంగా, అవునా కదా? అటువంటప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఒక రిపోర్టర్ మీద అభియోగాలు మోపి అతని మీద సలీం అనే వ్యక్తితోటి దాడి చేయించి అతను హాస్పిటల్లో ఉంటే దాన్ని మధ్యవర్తిగా వచ్చాడు బ్రోకర్గా వచ్చాడని ఒక రిపోర్టర్ మీద అభియోగం నేపడము ఎంత మటుకు సమంజసం? ఎవరి మీద మేము మోపట్లేదండి. మీడియా మిత్రుల మీద మాకు గౌరవం ఉంది, వాళ్ళ గురించి ఎప్పుడు మేము ఆ విధంగా కామెంట్ చేయము. ఎవరైనా కానీ న్యాయబద్ధంగా స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని పూర్తిగా గౌరవిస్తాము, దాన్ని బట్టి ఉంటుందండి. అంతేగాని వేరే విధంగా ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే మీ ఎదుర్కొన్న బిలాలుద్దీన్ గారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నెంబర్ 1 న్యూస్ ఛానల్ రిపోర్టర్ ప్రసాద్కి అయ్యే వైద్య ఖర్చులతో పాటుగా 5 లక్షల రూపాయలు పరిహారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వాల్సిందిగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ తరఫున, ఎన్యూజే నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ తరఫున, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడా నిజాయితీ నీతి ఉన్నటువంటి అధికారి కనుక అతని మీద జరిగిన దాడిని ఖండిస్తూ యూనియన్లో సపోర్ట్ చేస్తున్నాయి, అతని మీద జరిగిన దాడిని పోలీసు శాఖ ఖండిస్తోంది అని చెప్పి గవర్నమెంట్కి నివేదిక ఇవ్వగలరా? ఖచ్చితంగా అండి, దాడిని మాత్రం ఖచ్చితంగా ఖండిస్తామండి. అది ఎందుకంటే ఆ విధంగా చేయటం ఖచ్చితంగా తప్పు,
మా ఇన్వెస్టిగేషన్ యాంగిల్ లో కూడాను 100% ఆ ముద్దాయికి శిక్ష పడే విధంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వెరీ గుడ్. ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి వేరియేషన్ ఉండదండి. అయితే దాడిని ఖండిస్తున్నారు, కానీ దాడిని ఖండించడంలో అలసత్వం, అంటే దీని మీద నిందితుల మీద యాక్షన్ తీసుకోవడంలో అలసత్వం, అంటే వ్యభిచార ముఠాలు ఉన్నాయని మీరు చెప్తారా, లేవని క్లియర్ గా చెప్పగలరా? గుంటూరులో వ్యవస్థలో ఎన్నో ఉంటాయండి పొరపాట్లు, కాబట్టి వెలుగులోకి తీసి వాటిని కంట్రోల్ చేయడం అనేది వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే మా రిపోర్టర్ అలా చేయడం జరిగింది. కానీ అతనిపై హత్యాయత్నం. అవునండి. సో ఏం చెప్తారు, ఏ సెక్షన్ కింద మీరు కేసు నమోదు చేశారండి? ముద్దాయి మీద 307 అభియోగం నమోదు చేశారా? 343 పెట్టారా? హలో ఏంటండి అర్థం కాదు. ఏ సెక్షన్? 307 పెట్టారా, 343 పెట్టారా, 353 పెట్టారండి? 307 రెడ్ విత్ 34 ఇద్దరు ముద్దాయిలు రెడ్ విత్ 34 పెట్టారా? మేము అరెస్ట్ కూడా చేశామండి. ఓకే ఓకే. సో థాంక్యూ బిలాలుద్దీన్ గారు, దీని మీద మీరు కొంచెం క్విక్ గా యాక్షన్ తీసుకుంటే బాగుండేది, ఇప్పటికైనా ఆలస్యం లేదు. సో థాంక్యూ సో మచ్ ఫోన్ లైన్ లోకి వచ్చి మీరు స్పందించినందుకు. ఆంజనేయులు గారు ఏం చెప్తారు? సో రమేష్ బాబు గారు ఒక డిమాండ్ చేశారు, దాని గురించి ఏం చెప్తారు? డిమాండ్ ఏముంది, ఆయన ఆల్రెడీ ప్రభుత్వాన్ని మా అందరి తరఫున మొక్క అడిగేశాడు. ఇప్పుడు సాయం పొందడం అనే దగ్గరికి వచ్చేసరికి కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి వాటికి సాయం చేస్తే సంతోషిస్తాం. మేము కూడా దాన్ని భిన్నమైన అభిప్రాయం ఇందులో ఏం లేదు. సో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఒక ఒక ఐక్యంగా పోరాడతారా? పోరాడతాం, సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి పోరాడడానికి. మేము ఆయన ఇందాక లక్ష్మణ్ గారు ఏదో అన్నాడు, కానీ దాని ఇంక ఏమీ లేదు. జర్నలిస్టులు ఐక్యత లేదు అని చెప్తారు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. కానీ జర్నలిస్టులు అందరూ బాగుండాలంటే, జర్నలిస్టుల మీద దాడి జరగకుండా ఉండాలంటే, జర్నలిస్టుల మీద దాడి చేయడానికి భయపడాలంటే జర్నలిస్టుల ఐక్యత అనేది చాలా అవసరం. సో ఐక్యత దిశగా ఎలా వెళ్ళబోతుంది? సంఘాలు విడిపోయే లేవు. సంఘాల్లో అంటే వ్యక్తికి వ్యక్తికి భేదాభిప్రాయం అనేది కామన్ గా ఉంటుంది. తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం భారతదేశంలో పటిష్టమైన జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి. జర్నలిస్టు యూనియన్ యాక్టివిటీలో మన భారతదేశంలోనే మోడల్ స్టేట్స్గా యూనియన్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పటిష్టంగా యూనియన్లు ఉన్నాయి. ఆ విధంగా చాలా జర్నలిస్టుకు సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీలో కానీ, మెడిక్లెయిమ్లో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ, అక్రిడేషన్స్ విషయంలో కానీ, ఈ దీనికి సంబంధించిన రెండు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్ట్ సంఘాలు తీవ్రమైన ఉద్యమాలు చేశాయి, సాధించాయి, ఫలితాలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పట్ల నిలబడి దాని మీద కేసుల విషయంలో కానీ, వాళ్ళకి నష్టపరిహారం జరిగే విషయంలో కానీ, అన్ని రకాలుగా కూడా జర్నలిస్ట్ సంఘాలు ముందు వరుసలో ఉంటాయి మన భారతదేశంలో. లక్ష్మణ్ గారు, ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు ప్రతి చిన్న విషయంలో కూడా రియాక్ట్ కావటం, ఇప్పుడు మేము జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేపట్టే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీలు వేయడం, కమిటీలు రావడం ఇవన్నీ, లేకపోతే వాళ్ళకే వాళ్ళు ఇప్పుడు వేరు. మామూలుగా ప్రభుత్వం కూడా డిమాండ్ మేము చేయటం వల్లనే వాళ్ళు కూడా ముందుకు రావడం, ఏదన్నా దాని సమాధానం చెప్పండి. కమిటీలో మన రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లక్ష్మణ్ గారు ఇంకొక ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు కూడా ఒకప్పుడు ప్రాంతం ఉండేది కాదు, ప్రాంతం వచ్చింది కూడా. అయితే ఏమిటంటే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే యూనియన్ల మధ్య కూడా పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు స్టేట్మెంట్ల వరకే పరిమితం అవుతారు తప్ప కలిసి ముఖ్యమంత్రిని కలవటము లాంటివి, కలిసి సంబంధించిన మంత్రి దగ్గరికి పోయి డిమాండ్ చేయడం అనేది జరగదు. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడము, చెప్పటము, ఐక్య కార్యాచరణ అనేది ఉండదు. లేదు, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో కాన్ఫెడరేషన్ ఉంది, ఆల్ ఇండియా లెవెల్లో మూడు పెద్ద ఖండిస్తున్నానండి. ఇక్కడ ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క పార్టీకి అనుబంధ సంస్థగా మారినాయి కూడా కొన్ని. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఏ సంఘాలు కూడా దానిలో వెనుక యొక్క ఎవరున్నారు ఏమిటి అనేది దాన్ని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఇప్పుడు నా అభిప్రాయాలు నాకుంటాయి, ఈయన అభిప్రాయాలు ఉంటాయి, ఆయన అభిప్రాయాలు అవి ఉంటాయి. వాటిని ఎవరు ప్రజా వ్యవస్థలో ఖండించలేరు, అవి అబద్ధం, అవి కాదు అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఈ ఒక సంఘం ఏర్పడింది, అది పనిచేస్తున్నది అంటే దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు, ప్రోత్సహించిన రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రోత్సహించిన సంస్థలు ఉన్నప్పుడు ఆ సంస్థ ప్రోత్సహించిన తర్వాత ఆ సంస్థకు లాయల్టీగా ఉన్నది ఉండాలన్నది ఆ సంఘం డెఫినెట్గా పనిచేస్తుంటుంది. దాన్ని మనము ఎవరు ఏమి చేయలేని పరిస్థితి అది. కాకపోతే ఏంటంటే ఇష్యూ వచ్చినప్పుడు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలా అన్నది చాలా తక్కువ, అది స్టేట్మెంట్ల వరకే పరిమితం అవుతుంది. కానీ కలిసి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇన్సిడెంట్ లాస్ట్ టైం జరిగినప్పుడు అన్ని సంఘాలు కలిసి పనిచేస్తాము అంటే కొన్ని సంఘాలు కలిసి పనిచేసే, కొన్ని సంఘాలు విడిగా చేసాయి. అలాగే పెద్ద పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు
కలిసి పనిచేయాలా అనే దాని మీద అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏంటంటే వద్దు, మా సంఖ్య పెద్దది, మేము మాలో మీరు కలిస్తే కూడా మీరు కూడా పెద్దగా సంఖ్య ఉన్నట్టు అనిపిస్తుంది, మేమే చేసుకుంటాం, మీరు విడిగా చేసుకోండి, ధర్నాలు విడిగా చేసుకోండి, ర్యాలీలు విడిగా చేసుకోండి అంటారు. అలాగే కొన్ని సంఘాలకు ఎట్లా ఉంటుందంటే ప్రతి చిన్న విషయానికి కూడా రోడ్ల మీద వెళ్ళి కూర్చోవాలంటారు. కొన్ని మా యొక్క సంఘం అలాంటి అభిప్రాయం, మనము పత్రికా విలేకరులం అంటే మనకు కొంత గౌరవం ఉంది, మన లెటర్కు విలువ ఉంది, మనకు విలువనప్పుడు మనం ఏదో ఇతర చిన్న చిన్న కార్మిక సంఘాలలాగా పోరాటం పోరాటం అని వెళ్ళి రోడ్ల మీద కూర్చొని అంత దిగజారి పని చేయాల్సిన అవసరం అయితే లేదన్నది మా యొక్క అభిప్రాయం. మన మాట వినకపోతే మనం ఆ పని చేయాలి. అందువలన అట్లా అట్ట కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి పోరాటం చేయలేము. మనం డిమాండ్ చేస్తాము, లెటర్ పంపిస్తాము, లేకపోతే వెళ్ళి కలుస్తాము సీఎంను, లేకపోతే వెళ్ళి కనసరి మంత్రిని కలుస్తాము, వెంటనే ఆయన చర్య తీసుకుంటాడు, నడిచిపోతుంది. దానికి కూడా ప్రచారం కోసమనో లేకపోతే మేమేదో చేస్తున్నాము అవతలలో చేయలేదు అనిపించాలనో ఇట్లాంటివి చేయాలనే ప్రయత్నాలు కొన్ని సంఘాలు చేస్తాయి. అది అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా కాన్ఫెడరేషన్ ఉంది, అంటే మూడు ప్రధానమైనటువంటి యూనియన్లకు కూడా ఒక కమిటీ ఉంది కలిసి. అక్కడ పెద్ద ఇష్యూలు వచ్చినప్పుడు ఆ కమిటీ కూర్చొని వాళ్ళు కొన్ని డిసైడ్ చేస్తూ పని చేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడు రియాక్ట్ కావడం వేరు, మిగతా సమయాల్లో ఏమి పట్టించుకోకుండా. ఇప్పుడు ఇష్యూ వచ్చింది ఈరోజు, రేపు రియాక్ట్ అవుతారు, దాని తర్వాత పరిణామాలు ఏంటి, నిజంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందా, తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లు ఏం చేశారు, ఇప్పుడు మన డిమాండ్ చేశాడు మా అందరి తరఫున 5 లక్షలు ఇవ్వాలని, మరి ఇస్తూ రేపు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, మరి ఇవాళ జరిగి 24 గంటలు గడుస్తు టైం కావస్తున్నది, మరి ఇక్కడ ఈ రోజు ఇప్పటి వరకు ఏమైనా ప్రభుత్వం నుంచి అంటే ముఖ్యమంత్రి వైపు నుంచి లేదంటే సమాచార శాఖ మంత్రి వైపు నుంచి కానీ లేదా హోంమంత్రి వైపు నుంచి కానీ మరి అతనికి ఏమన్నా సహాయం అందించేదానికి ఒక ప్రకటన వచ్చిందా? చందు గారు రాలేదు. చెప్తున్నట్లుగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.